హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎం. ఈ వీడియోలో మనం లూపింగ్ ఏ విధంగా అయ్యాలి అనేది, మీ రెగ్యులేటర్ కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలి, మనకి బోర్డు కరెక్ట్గా ఏసీ రెడీ చేసి ఉంది, కనెక్షన్ చెప్పడానికి అతి తేలిగ్గా ఉంది కాబట్టి వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక్కడ ఇది ఫ్యాన్ వైరు, గుర్తు కోసం మూడేయడం జరిగింది. ఈ ఫ్యాన్ నుంచి రెండు వైర్లు వస్తాయి, రెండు వైర్లు ఫ్యాన్ వైర్. ఈ ఫ్యాన్కి వచ్చిన రెండు వైర్లో ఒక వైరు రెగ్యులేటర్కి ఇవ్వాలి, ఒక వైర్ నోట్లో కలపాలి. రెండు వైర్లు వేసుకున్నప్పుడు ఈ సీలింగ్లో నుంచి ఇందులోకి వచ్చినాయి రెండు వైర్లు. ఇందులోకి వచ్చిన రెండు వైర్లు, ఒక వైర్ ఇది సరిగ్గా ఇదిగండి, ఫ్యాన్ రెగ్యులేటర్ కలిక రెగ్యులేటర్కున్న రెండు వైర్లు మీకు నచ్చిన వైర్ తీసుకొని ఫ్యాన్కు కలపండి. ఇంకో వైరు స్విచ్కి ఇచ్చేయండి, స్విచ్కి ఇచ్చేస్తే సరిపోయింది. తర్వాత ఇంకో వైర్ ఉంటుంది కదా బ్లాక్, ఇదిగోండి నోటల్ కట్ట. ఈ నోటల్ కట్ట అంటే సపోజు ఇక్కడ ట్యూబ్ లైట్ ఉంది, ట్యూబ్ లైట్కి రెండు వైర్లు వచ్చినాయి, ఒక వైరు ఈ కట్టలో కలపాలి, ఇంకో వైరు ఇదిగోండి స్విచ్కి ఇచ్చాడు, ఇలా స్విచ్కి ఒక స్విచ్కి ఇచ్చుకోవచ్చు. ఏదైనా హాల్ ఉంది, రెండు వైర్లు ఒక వైరు కట్టకు కలపాలి, ఒక వైరు స్విచ్కి ఇవ్వాలి. ఏ స్విచ్కి ఇస్తే ఆ స్విచ్కి పనిచేస్తుంది. అయితే ఈ నోటల్ కట్ట ఏంటి అంటే మనకి రెండు వైర్లు వస్తాయి, ఏ పని చేయాలన్నా ఫేస్ నోటల్ అంటాం. ఇదిగోండి ఇలా 2.5 వైర్లు ఒకటి, రెండు వైర్లు ఇవ్వండి. అక్కడి నుంచి వస్తే మీకు మెయిన్ దగ్గర నుంచి అడుగు వస్తాయి. ఈ మెయిన్ దగ్గర నుంచి అడుగు వచ్చిన వైర్లు, వచ్చిన వైర్లో ఒక వైర్ మాత్రం నోటల్గా భావించాలి. ఈ నోటల్లో ఈ రెండు వైర్లు వస్తే కదా ట్యూబ్ లైట్ సెట్కి, ఒక వైర్ నోటల్ కలపాలి, ఒక వైర్ ఏ స్విచ్కి ఇస్తే ఆ స్విచ్కు పనిచేసింది. అయితే ఇక్కడ ఫ్యాన్ గురించి కూడా చెప్పాను కదా, అది ఇలా లేకుండా కలిసి ఇచ్చేయాలి. ఈ రెండు వైర్లో ఏ వైర్ మీకు, ఒక వైర్ ఫ్యాన్కి ఇచ్చుకోండి, ఒక వైర్ స్విచ్కి ఇచ్చుకోండి, ఈ రెండిట్లో ఏదైనా ఇచ్చుకోవచ్చు ఈ రెండు వైర్లో. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు లూపింగ్ చూశారు కదా, లూపింగ్ మీకు అనేక వీడియోలో చెప్పాను కదా, ఇలా బారుగా తీగేసుకోవడం ఒక పద్ధతి, మొక్కలు మొక్కలుగా వేసుకోవటం ఇలా వేసుకోవటం మొక్కలు మొక్కలు ఒక పద్ధతి. బార్ తీగేస్తే ఏమవుతుందంటే మధ్యలో స్విచ్ రిపేర్ వచ్చినప్పుడు తీయటం కష్టం, అంతే తప్పితే వేరే ఇబ్బంది లేదు. అయితే ఈ మొక్కలు వేసుకోవటం ఇలా ఏమవుతుందంటే లూపింగ్ ఇలా మధ్యలో కాస్త తప్పించగానే స్విచ్ వేజీగా చేంజ్ మార్చాలన్నా ఏదైనా కంప్లైంట్ చూడాలన్నా తేలిగ్గా ఉంటుంది, అంతే తప్పితే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. తర్వాత వచ్చేటప్పటికి మీకు లూపింగ్ ఏ విధంగా ఇవ్వాలో చూశారు కదా, ఇదిగో డైరెక్ట్ వచ్చిన ఫేస్ ఇదిగో ఎడగలిపి ఉంది. ఇక స్విచ్ నుంచి ఇచ్చుకు, స్విచ్ నుంచి ఇచ్చుకు, అన్నిటికీ లూపింగ్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం. తర్వాత ఈ స్విచ్ నుంచి సాకెట్కి వస్తుంది, ఈ స్విచ్ నుంచి సాకెట్కి వస్తుంది. ఇక లూపింగ్ అనేది స్విచ్ నుంచి స్విచ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎర్త్తోనే ఇక్కడ కనీసం పైపు వాళ్ళకి ఇవ్వాలి. మనం అనేక వీడియోలో చెప్పుకుంటా ఉన్నాం లూపింగ్ గురించి, అందుకే ఈ వీడియోలో సింపుల్గా చెప్పాను. అయితే ఫ్రెండ్స్, మన వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయితే అనేక విషయాలు మీరు తెలుసుకోవచ్చు ఎలక్ట్రిషియన్ ప్లంబింగ్ సంబంధించి. ఈ వీడియోలు మీకు సింపుల్గా చెప్పాను కొన్ని విషయాలు, మరిన్ని విషయాలు మీకు చెప్తాను. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఏసీకి అంతకుముందు మెటల్ సాకెట్ బోర్డులు వేసేవాళ్ళు, ఇప్పుడు సింపుల్గా ఈ విధంగా వేసుకుంటే చాలు ఇక్కడ ఏసీ బోర్డు. అయితే ఇక్కడ స్విచ్తో ఏం పని లేదు, ఏసీ కాడ ఒక సాకెట్ వేసేసుకొని 2 మోడలర్ బోర్డు పెట్టుకుంటే సాకెట్ 16 ఆంప్స్ సరిపోద్ది, చక్కగా వేసుకోవచ్చు. అయితే ఏంటంటే ఇక్కడ స్విచ్ అనేది అనవసరం, ఇది ఒక 3 మోడలర్ పెట్టడం వల్ల స్విచ్ చేశారు కానీ ఇండికేటర్ అని పెట్టుకుంటే అక్కడ ఏసీ ఆన్ చేయాలి, ఇక్కడ వెలిగినట్టు చూపించింది, లేదంటే 2 మోడలర్ బోర్డు పెట్టుకోవచ్చు. అదే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోలతో ముందుకు వస్తూ ఉంటాను.